పాట చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక రెండు రోజుల క్రితం మెహర్ రమేష్ నాకు ఫోన్ చేసి పేపర్ బాయ్ సినిమా చూశాను, చాలా బాగుంది భయ్య, రేపు అరుణ్ గారికి చూపిస్తున్నాను అని చెప్పాడు. అంటే చెప్పాడు, తర్వాత అరవింద్ గారు సినిమా చూశారు చాలా బాగుంది అన్నారు అని అరవింద్ గారు తీసుకున్నారు అనగానే ఈ సినిమా సూపర్ హిట్ అని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు అరవింద్ గారి జడ్జిమెంట్ మీద అపారమైన నమ్మకం. అంటే ఆయనకి సన్నిహితంగా ఉండే చాలా కొద్దిమందికి తెలుసు. ఆయన సినిమా కూడా బాగోపోతే సీక్రెట్గా అందరికీ చెప్పి సన్నిహితంగా ఉండేవాళ్ళకి చెప్పేస్తాడు, ఏం లేదు ఏ సినిమా అని. అలాగే బాగుంటే చాలా బాగుందని అని చెప్పి అలాగంటారు. కథా విషయంలో కానీ ఆయన జడ్జిమెంట్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఆయన జడ్జిమెంట్ మీద చాలా గౌరవం, చాలా. ఎందుకంటే మొన్న అన్న మీకు వయసు పెరగదండి, బ్రెయిన్ని ఒక 35-40లో ఆపేశారు మీరు అని. నిజంగా దీనంతటికీ కారణం మెహర్ రమేష్. మెహర్ రమేష్కి ఒక మంచి క్లాప్స్ కొట్టండి అందరూ. తను చూడడం వల్ల ఇదంతా జరిగి అరవింద్ గారి చేతికి వెళ్ళగానే దీని డిస్ట్రిబ్యూటర్ సెటప్ మారిపోయింది, ఈ సినిమా వేయాలనుకునే థియేటర్స్ వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. నిజంగానే ఇప్పుడు పెద్ద సినిమా ఇది. అలాగే క్రూ అందరికీ, అలాగే సంపత్కి, సంపత్ నందికి, నిర్మాతలకి మంచి డబ్బు తేవాలి. ముఖ్యంగా మా శోభన్ గారి అబ్బాయి సంతోష్ ఈ సినిమాతో, అంటే తను చాలా మంచి పెర్ఫార్మర్ అనేది ఫస్ట్ సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మంచి హీరోగా కూడా నిలబడి గీత ఆర్ట్స్లో అరవింద్ గారు దేవరకొండతో సినిమా విజయ్తో ఎలా తీశారో అలాగే నీతో కూడా తీయాలని, నీతో కూడా ఆయన సినిమా తీయాలని బ్లెస్ చేస్తున్నా. థ్యాంక్ యూ.